మీడియాలో వచ్చిన తర్వాత ఈ వివరాలు ఇంకెవరికి చెప్పలేదు కాబట్టి విశాఖకు మొదటిసారి వచ్చాను కాబట్టి ఆస్ట్రేలియా నుంచి నేరుగా వచ్చాను కాబట్టి విషయాలు చెప్పాలని మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికి తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సబ్కే సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం పనిచేసింది. సక్సెస్ఫుల్గా దేశంలోని అన్ని ప్రాంతాలలో పేద ప్రజలకు మేలు జరిగే విధంగా, అది విద్యుత్ లేనటువంటి 18,000 గ్రామాలకు విద్యుత్ ఇవ్వడం కానీ, వంట గ్యాస్ లేనటువంటి కోట్లాది మందికి వంట గ్యాస్ ఇవ్వడం కానీ, టాయిలెట్స్ లేనటువంటి కోట్లాది మందికి టాయిలెట్స్ ఇవ్వడం కానీ, బ్యాంక్ అకౌంట్స్ లేనటువంటి కోట్లాది మందికి బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడం కానీ, చిన్న ధర వ్యాపారస్తులకు ముద్ర బ్యాంక్ ద్వారా కోట్లాది మందికి మరి రుణ సదుపాయం చేయడం కానీ, రైతులకు సంబంధించినటువంటి అందరికీ 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం కానీ ప్రతి రైతుకు దేశంలో, పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేయడం కానీ, పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర 200% పెంచడం కానీ, లేక దేశంలో మౌలిక వసతుల కల్పనలో నేషనల్ హైవేస్ వేగవంతంగా నిర్మాణం చేయడం కానీ, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ కూడా దేర్ ఇస్ నో కమ్యూనల్ క్లాసెస్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎక్కడ కూడా మత కళాలు లేకపోవడం, మత కళాలు లేని భారత్గా, కర్ఫ్యూలు లేని భారత్గా, బాంబు పేలు లేనటువంటి భారత్గా, పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి జమ్మూ కాశ్మీర్ మినాయిస్తే ఎక్కడ కూడా లాస్ట్ 5 ఇయర్స్ దేర్ ఇస్ నో సింగిల్ ఇన్సిడెంట్. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన 5 సంవత్సరాల్లో ఇచ్చారు. ఇప్పుడు వారు రెండోసారి పూర్తి మెజార్టీతో మరింత ఓట్లను సీట్లను పెంచుకొని అద్భుతంగా అందరి అంచనాలను తారుమారు చేస్తూ సొంతంగా 303 సీట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కే సాథ్ సబ్కా వికాస్తో పాటు సబ్కా విశ్వాస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టడం జరిగింది. అన్ని వర్గాల విశ్వాసం చూరగొనాలి, అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టి భారతదేశాన్ని ముందుకు తీసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, అధికారులకు కానీ, పార్టీ నాయకత్వానికి కానీ, దేశ ప్రజలకు కానీ వారు విజ్ఞప్తి చేశారు. మనకు తెలుసు ఈ దేశంలో ప్రధానమంత్రులు ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానులు కూడా మనం చూశాం. జవహర్లాల్ నెహ్రూ చాలా శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి, చాలా మెజార్టీతో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా పనిచేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారైతే మరింతగా దేశాన్ని ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నదాన్ని. రాహుల్ గాంధీ అయితే 400 సీట్లతో ప్రధానమంత్రిగా మరి దేశ ప్రజల మద్దతు కూడా కట్టుకున్నారు. రాజీవ్ గాంధీ గారు 400 సీట్లతో ఆ రకంగా దేశంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పరిష్కారం కానటువంటి సమస్య, దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, దేశంలో శాంతి సుద్రాకునేటువంటి సామరస్యంతో కూడినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం కానీ వాళ్ళు చేయలేకపోయారు. మెజార్టీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ, అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలలో ఏకం చేయలేకపోయారు, మత ఉద్రిక్తతను తగ్గించలేకపోయారు, దేశ భద్రత విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైనటువంటి నిర్ణయాలు, ఆర్టికల్ 370 కారణంగా ఏదైతే సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ను
పునరుద్ధరించడంతో పాటు వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ను ఈరోజు దేశమంతా కూడా అన్ని ప్రాంతాలకు సమస్థాయిలో విస్తరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆర్టికల్ 370 విషయంలో నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్టికల్ 370ని మన దేశం మీద రుద్దారు. దాని కారణంగా జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదము, పాకిస్తాన్ అనుకూలవాదము, ఉగ్రవాదము, ఫండమెంటల్ రైట్స్ అన్యాయము ఆర్టికల్ 370 ద్వారా జరిగింది. కాబట్టి ఈరోజు ఆ యొక్క తప్పిదాన్ని ఏదైతే గత ప్రభుత్వాలు చేశాయో ఈరోజు నరేంద్ర మోడీ గారు సరిదిద్ది సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా త్రిపుల్ తలాక్, ముస్లిం ఆడబిడ్డల యొక్క మెడపైన కత్తిలా వేలాడుతున్నటువంటి త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతుండేనో ఈరోజు ఒక సోదరుడిగా ముస్లిం ఆడబిడ్డల యొక్క రక్షణ కోసం, వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం, ఆత్మగౌరవం కోసం ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా సాహసంగా ధైర్యంగా నిర్వర్తించిందని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రామ జన్మభూమి అంశం స్వాతంత్రం రాకముందు నుంచి కూడా దేశంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని సుప్రీంకోర్టుకు తెలియజేసి ధైర్యంగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి సామరస్యంతో జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వము తన ప్రతిపాదన పెట్టింది. సుప్రీంకోర్టు కూడా మీరు ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం కనుగొనడం ఏదైతే ఉన్నదో ఇది కూడా మరి ఒక మంచి దేశంలో వాతావరణం నెలకొల్పడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలు కూడా స్వాగతం పలికారు. అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలికారు. 99% మెజార్టీ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతం పలికిన విషయాన్ని సందర్భంగా మరణిస్తాం. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్రంలో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈరోజు ఉపాధి అవకాశాలు ఏ రకంగా మెరుగుపరచాలి, దేశంలో పెట్టుబడులు ఏ రకంగా తీసుకురావాలి, దేశంలో పెట్టుబడుల ద్వారా మరి అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా ప్రవేశపెట్టాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము విస్తృతంగా కష్టపడి పనిచేస్తూ ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కానీ అనేక చర్యలు తీసుకుంటాం. మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అనేటువంటి నినాదంతో ఆహార భద్రతా చట్టాన్ని 2015 అక్టోబర్ 30 నుంచి కూడా ఈ దేశంలో అమలు చేస్తున్నటువంటి విషయం. 3 రూపాయల కిలో బియ్యం చొప్పున దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తాం. మన రాష్ట్రాన్ని కూడా, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా 3 రూపాయల కిలో బియ్యం చొప్పున పేదవాళ్ళందరికీ బియ్యం పంపిస్తాం. ఫుడ్ సెక్యూరిటీ కానీ లేక రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఈ రకంగా అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వము మరి సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంది. తప్పకుండా మీ అందరినీ కోరేదొక్కటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా కట్టుబడి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో
పెద్ద మెజార్టీతో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఒక మంచి విజయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి ఇవ్వడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.